కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు ఉన్న అన్ని దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా సిబిఐ విచారణకు మొహం చాటేయటం, అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో సిబిఐ మాజీ పోలీస్ బాస్ అరెస్టుకు వేట ప్రారంభించింది. కోల్కతాలో 5 చోట్ల తనిఖీలు చేసింది. శారదా చిట్ ఫండ్ స్కామ్ విచారణకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు రాజీవ్ కుమార్ నాయకత్వం వహించారు. తరువాత ఈ కేసును సిబిఐకు అప్పగించినప్పుడు కీలకమైన సాక్ష్యాధారాలను రాజీవ్ కుమార్ ధ్వంసం చేశారని, నిందితులైన రాజకీయ నాయకులను తప్పించారని సిబిఐ ఆరోపించింది. దీనిపై రాజీవ్ కుమార్ను విచారించడానికి గత ఫిబ్రవరి నెలలో సిబిఐ అధికారుల బృందం కోల్కతా వెళ్లగా సీఎం మమతా బెనర్జీ అడ్డుకున్నారు. కేంద్ర దర్యాప్తు బృందాలను బెంగాల్ పోలీసులు నిర్బంధించడం, రాజీవ్ కుమార్ కు మద్దతుగా మమత ధర్నాకు దిగడం సంచలనం కలిగించాయి. సెక్షన్ 160 కింద విచారణకు హాజరు కావాలని రాజీవ్ కుమార్ నివాసానికి సిబిఐ నోటీసులు పంపినా ఆయన హాజరు కాలేదు. దీనితో రాజీవ్ కుమార్ అధికార నివాసం, ఐపీఎస్ మెస్, తాజ్ గేట్వే, తాజ్ వివంతా హోటళ్లలో సిబిఐ తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. తనిఖీలకు ముందు రాజీవ్ కుమార్ సమాచారం తెలపాలంటూ డీజీపీకి సిబిఐ లేఖ రాసింది. మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రస్తుతం రాష్ట్ర సిఐడి విభాగానికి అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. సిబిఐ విచారణకు హాజరైతే తనను అరెస్టు చేయడం ఖాయమని తెలుసుకున్న రాజీవ్ కుమార్ దానిని తప్పించుకోవడానికి ఎన్నో యత్నాలు చేశారు. సిబిఐ అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు వారం రోజుల కిందట రద్దు కావడంతో పోలీస్ బాస్కు ఏం చేయాలో తోచలేదు. సిబిఐ విచారణకు హాజరవుతానని, అయితే తన భార్య ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తనకు నెల రోజుల సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. తమ విచారణకు రాజీవ్ కుమార్ హాజరు కావాలని బెంగాల్ డీజీపీకి, రాజీవ్ కుమార్ లాయర్కు తాము సమాచారం ఇచ్చినప్పటికీ స్పందన లేనందున కఠిన చర్యలు తీసుకుంటామంటూ సిబిఐ వర్గాలు అన్నట్లు సమాచారం. రాజీవ్ కుమార్ అరెస్టు చేయడానికి వీలుగా నాన్ బెయిలబుల్ వారెంట్తో రంగంలోకి దిగింది. దీనితో పోలీస్ బాస్ పరారయ్యారు. మాజీ పోలీస్ కమిషనర్ సిబిఐ చేతికి చిక్కితే అరెస్ట్ అవడం ఖాయమని స్పష్టమవడంతో దీనిపై మాట్లాడేందుకు టీఎంసీ నేతలు ఇష్టపడటం లేదు. గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సీఎం మమతా బెనర్జీ తాను రాజీవ్ కుమార్ కేసు గురించి చర్చించడం లేదని మీడియాకు చెప్పడం విశేషం.